తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు 19 న్యూస్ తో ముచ్చటించారు. కాకినాడలోని స్థానిక ఆటో నగర్ లో గల టైకి ఇండస్ట్రీ వలన ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనావాసాల నుంచి టైకి ఇండస్ట్రీ తీసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరిన్ని విషయాలు మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు తెలుగు జనతా పార్టీ కార్యాలయం ఉండడం జరిగింది. మనతో పాటు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఎన్నో పోరాటాలు చూస్తూ ప్రజల సంక్షేమం కోసం వారు పాటుపడుతున్నారు. మరి ఏదైతే టేకియా ఇండస్ట్రీలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు ఆల్రెడీ ప్రాణం కోల్పోయిన విషయాన్ని తెలిసిందే. దానిపైన వారు కూడా పొద్దున నిమ్మకాల్చిన చెప్ప పంతం నాజీ గారి ఆధ్వర్యంలో ఆయన ధర్నా కూడా నిర్వహించి ప్రభుత్వాన్ని నెగటివ్ ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది, ఎటువంటి న్యాయం జరిగింది అనే విషయంపై నేరుగా సార్గా ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, పొద్దున్న ఆ రెండు డిస్కషన్ జరిగింది, ఏ రకంగా న్యాయం జరుగుతుంది, ఇండస్ట్రీ ఎందుకు ఉండాలి అంటే మీరు చెప్తారు. అయ్యా నమస్తే, నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ కాకినాడ మా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా ఈరోజు సర్పవరం గ్రామంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ, అది పూర్వం 1968 అది తౌడు ఫ్యాక్టరీగా లైసెన్స్ తెచ్చుకున్నారండి. అది ఆ తౌడు ఫ్యాక్టరీ కొన్నాళ్ళ పాటు నడిచిందండి. అనేక పెట్టుబడులు రావడంతో కొన్నాళ్ళు ఆపేయడం జరిగింది. కెమికల్ ఇండస్ట్రీ అండి. ఈ కెమికల్ ఇండస్ట్రీ అనేది డ్రగ్స్ లో తయారు చేసేది కెమికల్ అంతా ఇక్కడ తయారు చేసి కాకినాడలో చీప్ గా దొరుకుతాయి కదండి. ఇక్కడండి కాకినాడలో చీప్ గా అన్ని దొరుకుతుంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా దాన్ని ప్రోత్సహించి ఫ్యాక్టరీని ఇక్కడ పెట్టేలా చేశారండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఏమీ లంచం తీసుకునే లైసెన్స్ ఇచ్చాడో గానీ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా ఏంటంటే అయ్యి జన నివాస కేంద్రాలు అండి. ఎదరేమో అనేక రకాలుగా జనం నివసిస్తూ ఉన్నారు. ఈ నివసిస్తూ జనాలమయంగా ఉన్న ఫ్యాక్టరీని లైసెన్స్ ఇచ్చిన ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎవరో గాని తర్వాత ఆయన ఇచ్చిన దాని మీద ఈరోజు అప్పుడే దాంట్లో దాదాపుగా 3 ఇన్సిడెంట్ జరిగినాయండి. ఇలాంటివి ఫైరు రకరకాలుగా జరిగినాయి. దానికి స్థానిక నాయకుల్ని స్థానికంగా ఉన్న కొంతమంది చోట లేడని అన్న కడే చేసుకుని ఈ విధంగా మేనేజ్ చేస్తున్నాడు. ఈ రోజు నిన్న మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో ఒక విద్యుత్పోటం జరిగింది. అక్కడ గ్యాస్ ట్యాంక్ పేలిపోయి స్పాట్ లో ఇద్దరు సరిపోయారు. ఒక 5 అందులో ఒక అతను అయితే హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్నాడు. మిగిలిన 5 ఒక దెబ్బలతో ఇవాళ రికవర్ అయ్యారు. దీని మీద నిన్న 2:30 జరిగిన కార్యక్రమాన్ని కనీసం యాజమాన్యం గాని స్థానికంగా ఉన్న నాయకులు గాని దాని మీద ఏమి ప్రకటన చేయలేదండి. ఇవి తూతూ మంత్రంగా చేసేద్దామని వీళ్ళనుకుంటున్నారు. ఇదే మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఇలాంటిదే జరిగితే స్పాట్ లో ఆయన 1 కోటి రూపాయలు ఆయన ఏమైనా చేసాడండి ఒక కుటుంబానికి. అదే గ్యాస్ లో అక్కడ జరిగింది, ఇదే గ్యాస్ లో కాకినాడలో 1 కోటి రూపాయలు ఇవ్వాలని మా బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ మొత్తం ఆల్ పార్టీలందరూ ఏకమై ఈ రోజు మన ఇది మన సెంటర్ లో మాధవపట్నం సెంటర్ లో భారీ ఎత్తులో నిరసన తెలియజేసిన జరిగిందండి. ఈ నిరసన తెలియజేసినాక మా పోలీస్ యంత్రాంగం అంతా డిఎస్పీ స్థాయి అధికారులందరూ అక్కడికి వచ్చి తీసేయాలన్నారు. ఎలా తీసేస్తావు, ఆ ప్యాకింగ్ తీసేయమని మీరు చెప్పలేరు కదా. దానికి ప్రభుత్వం చెప్పాలి, మేము ఈ ధర్నా చేస్తుంటే మాకు సపోర్ట్ చేయండి అని పోలీసు వారిని అందరినీ మేము గర్జించి అడగడంతో పోలీసు వారు స్థానిక ఎమ్మెల్యే గారైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు కూడా ఫ్యాక్టరీలో కూర్చుని చనిపోయిన ఇద్దరికి బాధితులకు న్యాయం చేయాలని మేము అనేక రకాలుగా పోరాటం చేస్తే మా నాయకులు మేమందరూ వెళ్లి అక్కడున్న ఆల్ పార్టీ నాయకులందరూ కూడా 15 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం, 30 లక్షలు ఇస్తామని కడుపు యాజమాన్యం ఒక చనిపోయిన వ్యక్తికి 40 లక్షల రూపాయలు ఇచ్చేలాగా అదే మాదిరిగా ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చేలాగా ఈ రోజు చనిపోయిన వ్యక్తులిద్దరికి సరిపో 50 లక్షలు ఇచ్చేలాగా జరిగింది. ఇది కాకుండా హాస్పిటల్లో ఉన్న వారికి కార్పొరేట్ వైద్యం చేయించి వాళ్ళకు కూడా మనిషికి 5 లక్షలు ఇచ్చేలాగా యాజమాన్యం ఒప్పుకుందని ఈ రోజు కురసాల కన్నబాబు గారి ద్వారా ఆయన చెప్పడం, మేము ఆ ధర్నా నిర్మించడం కూడా జరిగింది సార్. ఈ విధంగా జరిగింది. ఇది కాకుండా ఈ జనావాసాలమయంగా ఉన్న ఈ కెమికల్ ఫ్యాక్టరీని అక్కడ ఉంచడం ఎంతవరకు ధర్మం? అది 1968 అది తౌడు ఫ్యాక్టరీగా అది అక్కడ అప్పుడు తౌడు ఫ్యాక్టరీ కట్టేటప్పుడు పెద్ద ఇల్లులు లేవు. అప్పుడు తౌడు ఫ్యాక్టరీ ఎవరికి పెద్ద అపకారం ఏమి కాదండి. ఈ రోజు కెమికల్ ఫ్యాక్టరీ అక్కడ పెట్టినారంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇమీడియట్ గా ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి.
ఇలాంటి చేయకపోతే ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ లో వీళ్ళందరూ కూడా ఇలాంటి లైసెన్స్ అనేక రకాలు ఇచ్చేస్తారు. చుట్టు పక్కల జనాభా అంటే అక్కడ గ్యాస్ ఉంటుంది, అనేక రకాల కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ ఏమన్నా గానీ ఇద్దుపోవడం జరిగి అక్కడ ఏమన్నా జరిగితే చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ఒక్క ఇల్లైనా ఒక్క ప్రాణం బతుకుతుందా? ఇలా ఇద్దరు చనిపోయారు కాబట్టి మనిషికి 50 లక్షలు ఇచ్చేశారు. అదే 100 మంది చుట్టం ప్రయాణం చనిపోతే అంటే డబ్బులు ఇచ్చేస్తే పోతుందండి అయ్యా? డబ్బులు ఇచ్చేస్తే మారిపోతుందా? దీని మీద రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి కెమికల్ ఫ్యాక్టరీని జనావాసమయంగా ఉండకుండా చేసి ఆ ఫ్యాక్టరీని ఇమీడియట్ గా మూల్చాలని రేపటి నుంచి మేము కూడా దాని మీద మేము ఉద్యమం చేయడానికి మా తెలుగు జనతా పార్టీ తరఫున వాళ్ళ పార్టీ నాయకులను వేసుకుని ఉద్యమ నాయకులను అందరినీ వేసుకుని ఆ ఫ్యాక్టరీ మూల్చే వరకు కూడా మేము ఎక్కడపోమని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఏదైతే ప్రాణ నష్టం జరుగుతుందో, ఒకప్పుడు తౌడు ఫ్యాక్టరీ అక్కడ ఉండేది, తౌడు ఫ్యాక్టరీ ఉన్నప్పుడు అక్కడ పెద్ద నివాసం ఉండేది కాదు, కానీ ఇక్కడ జనసంచారం పెరిగింది. మరి ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అర్థం కావట్లేదు? ఏదో రకంగా తూతూ మంత్రంగా వచ్చేస్తున్నా తప్ప కంపెనీ ముంచే ప్రయత్నం చేయలేదు. ఖచ్చితంగా తెలుగు జనతా పార్టీని ప్రతిష్టకం తీసుకుని ప్రజల సంక్షేమం కోసం పోరాడుతుందని చెప్తుంది. రేపు కూడా రేపటి నుంచి అదే విధమైన ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుంది చెప్తున్నారు. ఇది మన పరిస్థితికి మన ప్రశ్న. వెంకటేశ్వర సాగర్, 19 న్యూస్, కాకినాడ.